వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. మెగా పవర్ స్టార్ రామచరణ్ పేజ్ నడుస్తున్నా రంగస్థలం 1925 చిత్రంపై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రతి నుంచి చెప్పనక్కర్లేదు. ప్రస్తుత షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో అనగా సంక్రాంతికి విడుదల చేయాలని మొదట్లో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీ కాస్త ముందు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్ తో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉండడంతో దాన్ని ఈ సంవత్సరం కాకుండా 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో డిసెంబర్ క్రిస్మస్ బరీ ఫ్రీ అవడంతో రంగస్థలాన్ని చకచకా పూర్తి చేసి క్రిస్మస్ నాటికి రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్ లో పవర్ స్టార్ సినిమాకు వదిలేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏది వెలువడలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంది. For more updates, please like, share and subscribe to our channel.